हे हाय हेलो नमस्ते फ्रेंड्स, मीरु चूस्तुन्नारु दिस इज राज यूट्यूब चैनल। फ्रेंड्स, आईपीएल लो मन एसआरएच टीम की 2023 सीजन लो अयिते हेड कोच गा अयिते ब्रेन लारा अयिते उंडिनुंडे, इप्पुडु रीसेंट गा चूसुकुंटे एसआरएच टीम वाळ्ळु अयिते हेड कोच गा अयिते ब्रेन लारा नुंचि अयिते तीसेशारु। ब्रेन लारानी तीसेसि हेड कोच गा अयिते डानियल वेटरन अयिते अपॉइंट अयिते चेसुकुन्नारन्नमाट। इक लास्ट सीजन लो चूसुकुंटे मन एसआरएच टीम पर्फॉर्मेंस अयिते अंत मंचिगा अयिते लेकुंडे, मन एसआरएच टीम अच्छे टोटल 14 लीग मैच आड़े, आ 14 लीग मैच ओनली 4 मैच गेलवगली। अद इला मन होम अटे एसआरएच वाल होम हैदराबाद ओनली मैच गेलिंद अद इला पंजाब पैन अंत दाने तरह मैं हैदराबाद ग्राउंड मनमुन पर्फॉर्मेंस एसआरएच वाले चयर बट वाले मनमे मस्त सपोर्ट इच्छा। इक मनोलते मोता 14 लीग मैच आड़ ओनली 4 गेम्स गेलचर। इक इक चूस टीम कंसिस्टेंसी ले टीम ने ऊक मार्चे और प्लेयर एवरना सर ऊक फेल अत ऊकूस्टे लेदे सारी चान्स प्लेयर का फेल आ प्लेयर आ प्लेयर पोजिशन की आ प्लेयर प्लेस की वेरे प्लेयर उठे। तो फर् एग्जापल मन हारी ब्रूक चूसकोवच्छ, आयन कंसिस्टेंट आयन फेल सारी सीजन 2020 सीजन फेल मैच आड़ सेंचरी को दाने तरह आयन पर्फॉर्मेंस बट आयन इक प्रति मैच की तस्को ओन मैच ड्रॉप अंत आदो एंत 13 पाइंट कोर्स बैठी इक आयन टीम कंटिन्यू बट अलग आये एपड़े आउट ऑफ फॉर्म दो अब फॉर्म में उ प्लेयर ने आये प्लेस तो मन टीम आड़चे उड़े। इप्ड चूस मन एसआरएच टीम वालू ब्रेन लारा हेड कोच पोजिशन दीसो मन एसआरएच टीम 2023 सीजन लीस्ट पोजिशन उड़ा की ब्रेन लारा ఒకడే కారణం కాదు, ప్లేయర్స్ ఫామ్ లో లేకపోవడము, ఒక ప్రాపర్ ప్లేయింగ్ 11 సెట్ చేసుకోలేకపోవడము, సెట్ చేసుకున్న ప్లేయింగ్ 11 లో ఊకుకి చేంజెస్ చేయడము, ఇవన్నీ కారణాల వల్ల అయితే మన ఎస్ఆర్ఎచ్ టీమ్ అయితే లీస్ట్ పొజిషన్ లో అయితే ఉంది 2023 ఐపీఎల్ సీజన్ లో అయితే। ఇక ఇవన్నీ కారణాలు, మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్ ప్లేయింగ్ 11 సెట్ చేసుకోవాలి, ఒక ప్రాపర్ టీమ్ ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోగలగాలి। ప్రతిసారి మనము కొంతమంది పైనే డిపెండ్ అయితే అవ్వకూడదు, ఆ మంచి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఎవరైనా ఒక ప్లేయర్ గాని అవుట్ ఆఫ్ ఫామ్ అనుకుంటే అతనికి రెండు మూడు ఛాన్సులు ఇచ్చి చూడాలి, రెండు మూడు ఛాన్సులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అవుతున్నాడని తెలిస్తే వేరే ప్లేయర్ ని ఆ ప్లేయర్ కి రీప్లేస్ అయితే టీంలకు అయితే తీసుకోవాలన్నమాట ప్లేయింగ్ 11 లోకి। అట్లా చేయకుండా మన వాళ్ళు ఊకుకే ఒకసారి ఫెయిల్ అయిన ప్లేయర్స్ కి ఊకుకే ఛాన్స్ అయితే ఇస్తారు, అదే ఒక మ్యాచ్ లో తీసుకుంటే న్యూ ప్లేయర్ ని ఎవరైనా సరే అంత రికగ్నైజ్ లేని ప్లేయర్ ని ఎవరైనా తీసుకుంటే ఆ ప్లేయర్ కానీ ఒక మ్యాచ్ లో కానీ మంచిగా కానీ ఆడకపోతే ఆ ప్లేయర్ ని చేసి ఇంకో ప్లేయర్ ని తీసుకుంటారు। ఇట్లా ప్లేయింగ్ 11 లో ఊకుకే చేంజ్ చేస్తూ ఉంటారు। దీనివల్ల అయితే మన ఎస్ఆర్ఎచ్ అయితే 2023 సీజన్ లో అయితే లీస్ట్ పొజిషన్ లో అయితే ఉండే, ఇక హెడ్ కోచ్ గా బ్రెయిన్ లారా అయితే అంత ఎఫెక్టివ్ గా అయితే ఈ 2023 సీజన్ లో అయితే లేకపోయి ఉండే। ఎందుకంటే ఇక ప్లేయర్స్ ఇట్లా ఫామ్ లో లేరు, ఫామ్ లో ఉన్న 4-5 ప్లేయర్స్ మీదే డిపెండ్ అయ్యి మొత్తం టీం అంతా నడవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది। ఇక మా హెన్రీస్ క్లాసెన్ కావచ్చు, రాహుల్ త్రిపాఠి కావచ్చు, అక్కడక్కడ అయితే కొన్ని కొన్ని మ్యాచెస్ లో అయితే వీళ్ళైతే మంచి నాక్స్ అయితే ఆడిర్రు। ఇక వీళ్ళు కాకుండా వేరే ప్లేయర్స్ గురించి చూసుకుంటే వేరే ప్లేయర్స్ అంత మంచి నాక్స్ ఆడిందే లేదు। ఇక మంచి నాక్స్ ఆడుంటే మన ఎస్ఆర్ఎచ్ టీమ్ అట్లీస్ట్ ఒక 4th-5th పొజిషన్ అయినా సరే ఈ సీజన్ లో అయితే మంచి ప్లేస్ ని అయితే క్యాచర్ చేసుకోగలుగుతుండే, బట్ అట్లా చేయలేకపోయింది। ఇక హెడ్ కోచ్ గా అయితే బ్రెయిన్ లారా ఫెయిల్ అయ్యింది అనుకొని ఇక మన ఎస్ఆర్ఎచ్ వాళ్ళైతే డానియల్ వెటరన్ అయితే ఈసారి అయితే హెడ్ కోచ్ గా అయితే తీసుకున్నారు। సరే డానియల్ వెటర్ అయితే 2014 నుంచి 2018 వరకు మన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి అయితే హెడ్ కోచ్గా అయితే ఉండుండే, ఆయన ఎప్పుడైతే ఆర్సీబీ టీంకి హెడ్ కోచ్గా అయితే ఉన్నారో అప్పుడు 2015 సీజన్లో అయితే ఆర్సీబీ టీం అయితే ప్లే ఆఫ్స్కి అయితే రీచ్ అయితే అయ్యింది, 2016 సీజన్స్లో అయితే రన్నర్ అప్స్కి అయితే నిలిచింది। ఆయన అయితే కోచ్గా అయితే మంచి మార్క్సే ఉన్నాయి ఐపీఎల్లో అయితే, ఇక ఆయనని మన హెడ్ కోచ్గా అయితే తీసుకున్నాము, ఎస్ఆర్ఎస్ టీమ్కి హెడ్ కోచ్గా అయితే తీసుకున్నాము। ఇప్పుడు ఆయన ఎట్లాంటి వండర్స్ చేస్తాడో ఏం చేస్తాడో మన మీద చూద్దాము। అట్లనే ఈసారి కొంతమంది ప్లేయర్స్ని అయితే మన ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తుంది। ఆఫ్కోర్స్ మనం నా దేశంత వరకు అయితే హారీ బ్రూక్ని ఇట్లా ఈసారి అయితే రిలీజ్ అయితే చేస్తారు, హారీ బ్రూక్ని రిలీజ్ చేసి మళ్ళీ ఆయనని ఏదైనా తక్కువ రేట్కి వస్తే మాత్రం డెఫినెట్గా తీసుకుంటారు। నా దేశంత వరకు అయితే నేను అనుకుంటుంది ఏంటంటే హారీ బ్రూక్ని రిలీజ్ చేయకుండా అట్లనే హోల్డ్ చేస్తే మంచిగా అయితే ఉంటుంది, బట్ రిలీజ్ చేసిన సరే ఒక మంచి ప్రైస్కి వస్తే ఆయన మళ్ళీ రిటర్న్ చేసుకుంటే బాగైతే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను। మొత్తానికైతే హెడ్ కోచ్గా అయితే ఎస్ఆర్ఎచ్ మేనేజ్మెంట్ వాళ్ళైతే డానియల్ వెటరన్ అయితే తీసుకున్నారు। ఐ హోప్ ఈసారి సీజన్లో అయినా సరే మన ఎస్ఆర్ఎచ్ టీం అయితే
ఐపీఎల్ టైటిల్ అయితే విన్ అవ్వాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక మీరేమనుకుంటున్నారు, డానియల్ వెటరుని ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు హెడ్ కోచ్గా తీసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చితే వీడియో నచ్చితే పక్కా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.